గుడ్ మార్నింగ్ ఎవరిబడి, అందరికి శుభోదయం. ఈరోజు మన డాక్టర్ చేసి ఫస్ట్ సెమిస్టర్ వాళ్ళకి వైరస్. సో వైరస్ అనగానే ఏమో అనిపిస్తుంది కదా, ఎందుకంటే రోజు పేపర్లలో న్యూస్ ఛానళ్ళల్లో వైరస్ 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 అని విని విని మనకు ఒక రకమైనటువంటి భయం ఆందోళన. అదేవిధంగా ఈ మధ్య కాలంలో మాస్కులు, ఏం వైరస్ అది ఇక చెప్పనక్కర్లేదు, అనకముందు మీరు అంటారు కరోనా వైరస్ కదా. సో కరోనా వైరస్ గత మార్చి నుంచి మన దేశంలో ప్రవేశించి ఇప్పటిదాకా కూడా క్లారిటీ లేకుండా, మళ్ళీ ఇంకొంచెం స్ట్రెయిన్ అంటాము. స్ట్రెయిన్ అంటే ఏంటి? ఇప్పుడు మామూలుగా మనకి అంటే అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ కానీ లేకపోతే సైన్స్ గురించి అవగాహన లేని వాళ్ళు కానీ వైరస్ గురించి పూర్తిగా తెలియదు. అంటే మనకు కూడా పూర్తిగా తెలుస్తుంది కాదు, మనకు కూడా కొంచెం ఉన్న నాలెడ్జ్లో వైరస్ అంటే ఏంటో మనం ఈ చాప్టర్లో తెలుసుకుందాం. అంటే మనం వృక్ష శాస్త్రంలో వైరస్ గురించి, వృక్షాలకు వచ్చే వ్యాధుల గురించి నేర్చుకోవాలి తర్వాత సంగతి. కానీ బేసికల్గా వైరస్ యొక్క నిర్మాణము, వైరస్లో ఉన్నటువంటి రకాలను గురించి మనము ఈ చాప్టర్లో యూనిట్ వన్లో సెకండ్ టాపిక్లో మనం సెమిస్టర్ వన్లో నేర్చుకోవాలి. ఓకే, సో వైరస్ అనే పదానికి అర్థం ఏంటంటే విష పదార్థం, పాయిజన్ అనమాట. వైరస్ 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 అంటే వైరస్ మీన్స్ పాయిజన్, విష పదార్థం. సో అండ్ ఇప్పుడు బ్యాక్టీరియా ఉందన్నమాట, అందులో రెండు రకాలైనటువంటి హానికరమైన బ్యాక్టీరియాలు, అదేవిధంగా ఉపయోగకరమైన బ్యాక్టీరియాలను నేర్చుకున్నాం. కానీ ఇక్కడ ఉపయోగకరమైన వైరస్లు అంటూ ఉండవు బేసికల్గా ఉపయోగపడి. ఇక్కడ పాయిజన్ మనకు ఉపయోగపడుతుంది, ఉపయోగపడుతుందా? సో పాయిజన్ ఉపయోగపడిందంటే ఇంపాసిబుల్. అలాగే వైరస్ కూడా ఉపయోగపడమనేది ఉండదు. వైరస్ అనే పదానికి అర్థము విష పదార్థము. సో జనరల్గా ఇప్పుడు మన ఈ కామన్ టాపిక్ అంటే తీసుకుంటే కరోనా వైరస్ కానీ లేకపోతే ఎండా వచ్చినటువంటి కొన్ని రోజుల ముందు హెచ్ఐ వైరస్, అదనుకుని స్వైన్ ఫ్లూ, అదనుకుని ఇన్ఫ్లుయెంజా వైరస్, ఇలా వైరస్లు అనేక రకాలుగా వస్తూ ఉన్నాయి. సో వైరస్లో స్ట్రెయిన్లు అంటా ఉన్నాం. స్ట్రెయిన్లు అంటే ఏంటో అని నేను ఒకసారి అంటే ఇన్ జనరల్గా చెప్తా ఉన్నాను. వైరస్ని ఆవరించి ప్రోటీన్ తొడుగు ఉంటుంది అనమాట, దాని ఏమంటారు క్యాప్సిడ్ అంటారు. ఆ ప్రోటీన్ తొడుగు ఏదైతే ప్రోటీన్ తొడుగు ఉంటుందో ఆ ప్రోటీన్ తొడుగు దాన్ని మనము చేంజ్ చేసినప్పుడు, దాన్ని మనం అధ్యయనం చేసినప్పుడు దానికి మనం యాంటీబయాటిక్ కనుగొనగలుగుతాం. కానీ అది మనం ఎప్పుడైతే మనం దానికి ఒక చేంజెస్ ఇలా ఉంటుంది అనుకునేసరికి అది దాని యొక్క ఆకారాన్ని మారుస్తుంది, అదే స్ట్రెయిన్ అనమాట. ఇప్పుడేంటి, కరోనా వైరస్ మనం వ్యాక్సిన్ ఇచ్చినాము, యాంటీబయాటిక్స్ ఇచ్చుకున్నాం వ్యాక్సినేషన్ ద్వారా, మళ్ళీ అది దాని యొక్క ఆకారం మారుస్తుంది. సేమ్ ఇచ్చేవి కూడా అంతే కదా, దాని యొక్క ఆకారాలను మార్చు పోయినా కొద్దీ మనం వ్యాక్సినేషన్ ఇవ్వడం ఇబ్బంది అవుతుంది. అందుకే చాలా వైరస్లకు ఇప్పటి వరకు వ్యాక్సినేషన్ లేదు. చాలా వైరస్ ఇంకా వస్తూనే ఉంటాయి. మరి అలాంటప్పుడు ఏం చేస్తామంటే ప్రయోగాలు జరుగుతూ ఉంటాయి, దానికి సంబంధించిన శాస్త్రవేత్తలు గురించి చేస్తూ ఉంటారు, వైరస్లు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. కానీ దానికి సంబంధించిన జాగ్రత్త, స్వైన్ ఫ్లూ వచ్చింది గుర్తుందో లేదో 2007-08లో స్వైన్ ఫ్లూ వచ్చినప్పుడు కూడా మాస్క్లో పెట్టుకున్నాం. అప్పుడు ఐ థింక్ మీరు 7th-8th క్లాసులో ఉండొచ్చు, లేదంటే 9th-10th, 7th-8th క్లాసులలో మేము ఉండొచ్చమ్మా. ఆ టైంలో కూడా స్వైన్ ఫ్లూ వైరస్ వచ్చింది, ఎప్పుడైనా యాత్రలో కలిగి పోయినప్పుడు మాస్క్లు పెట్టుకున్నాము మీకు గుర్తుండి. అలాంటి పరిస్థితి మళ్ళీ ఇప్పుడు వచ్చిందనమాట. అంటే భౌతిక దూరం పాటించడం, ఈ వైరస్ అంటుకోవడం అంటే ఇప్పుడైతే ఇంకా డేంజర్ వచ్చింది, చేతిలో రావాలంటుకోవడం, వైరస్ ఎక్కడ ఉంటుందో తెలియదు కదా. సో అలాంటి జనరల్ మ్యాటర్ అనమాట. ఇకపోతే మన సబ్జెక్ట్ విషయానికి వద్దాం, బాటనీ సెమ్ చూద్దాం. బాటనీ సెమిస్టర్ వన్లో వైరస్ అనే పదానికి అర్థము విష పదార్థం. ఒక 4 ముక్కలు దీని గురించి ఇంట్రడక్షన్ తీసుకుందాం. సో అడాల్ఫ్ మేయర్ అనేటువంటి శాస్త్రవేత్త పొగాకు పత్రాలకు వ్యాధి సోకిందనమాట. అదేం వ్యాధి ఆయనకు కూడా తెలియదు. ఆ వ్యాధి సోకిన పత్రాల యొక్క రసాన్ని తీసుకొచ్చి బాగా ఒకసారి అబ్జర్వ్ చేయండి. అడాల్ఫ్ మేయర్ వ్యాధి సోకిన పత్రాల యొక్క రసాన్ని తీసుకొచ్చి ఆరోగ్యవంతమైన పత్రాల మీద పూసినప్పుడు అవి కూడా వ్యాధిగ్రస్తమైనాయి. ఏం పూసింది ఆయన? రసం. చూడండి, అందుకే ఇప్పుడు కూడా కరోనా వైరస్ అన్నప్పుడు అంటున్నాం, మరి చేతులకు అనుకుంటుందా, లేకపోతే సీట్లో కూర్చుంటే అనుకుంటుందా, లేకపోతే ఎక్కడ అనుకుంటుంది, ఏమనుకుంటుంది? మనం వెళ్ళి మనుషులు ఉండకుండా అనుకుంటుందా అంటున్నాం, ఏమనుకుంటున్నాం? రసం అంటాం. అంటే వైరస్ ఎలా ఉంటుందో తెలియదు. సో అడాల్ఫ్ మేయర్ కూడా 19th century వ్యాధి సోకిన యొక్క పత్రాల రసాలు ఏంటి? పొగ ఆరోగ్యవంతమైన పత్రాల మీద వదిలినప్పుడు అవి వ్యాధిగ్రస్తమైన అనమాట. ఆ తెగులును తెచ్చే జీవరసం, ఆయనకు వైరస్ అనే పేరు తెలియదు, ఏమన్నాడు, తెగులును తెచ్చే జీవరసము, ఏదో ఒక డిసిప్లిన్ తెస్తుంది, అది ఒక జీవరసము, ఒక
ఒక బయో ఫ్లూయిడ్ జీవరసం అని పిలుస్తున్నారు ఎవరు? అడాల్ మేయర్. తర్వాత అంటే అని కనుగొనడం జరిగింది. కానీ ఆ తెగులు నుంచి వచ్చే జీవరసము అని మనకు పేరు పెట్టి వైరస్ నామకరణం చేసింది ఎవరంటే బైసరిన్ అనే శాస్త్రవేత్త. స్టెప్ బై స్టెప్ పరిశోధనలు ఎలా ఉంటాయంటే ఒకరు కనుగొంటారు, దానికి డెవలప్ చేస్తారు, అలా పరిశోధనలు సాగుతూనే ఉంటాయి. మీరు కూడా ఎవరైనా స్కాలర్ అయి ఉండి పరిశోధనలు కంటిన్యూ చేసుకోవచ్చు, చాలా ఇంకా. నెక్స్ట్ వైరస్ స్ఫటికీకరించిన శాస్త్రవేత్త డబ్ల్యూఎం స్టాన్లీ. వైరస్ స్ఫటిక రూపం, స్ఫటిక రూపం అంటే గట్టి తెల్ల రూపంలో కాదు, ఒక ఆకారం, వైరస్ కంటే ఒక ఆకారం ఉంది, వైరస్ ఒక వ్యవస్థ ఉందని మనకు చెప్పిన శాస్త్రవేత్త డబ్ల్యూఎం స్టాన్లీ, రైట్. అదేవిధంగా వైరస్ యొక్క నిర్వచనం, వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ వైరస్? వైరస్ యొక్క నిర్వచనం కనుక తీసుకున్నట్టయితే ఆతిథేయ కణంలోనే ఉంటూ, బాగా వినండి, ఆతిథేయ కణంలోనే ఉంటూ, ఆతిథేయ కణంలోనే ఉంటూ ఆతిథేయ కణంలోనే జీవరసాయన ప్రక్రియలను తనకు అనుకూలంగా మార్చుకొని ఆతిథేయులోనే ప్రతిపత్తి జరుపుకొని పిల్ల రేణువులను ఉత్పత్తి చేయగలిగిన వ్యాధికారక సూక్ష్మజీవిని వైరస్ అంటారు. యా మరొకసారి చెప్తున్నానండి, ఆతిథేయ కణంలోనే ఉంటూ ఆతిథేయ జీవన రసాయన ప్రక్రియలను తనకులంగా మార్చుకొని ఆతిథేయులోనే ప్రత్యుత్పత్తి జరుపుకొని ఆతిథేయులోనే పిల్ల వైరస్లను ఉత్పత్తి చేయగలిగిన అతి వ్యాధికారక అతి సూక్ష్మజీవిని వైరస్ అంటారని నేను చెప్పలేదు, పెల్జార్ అనేటువంటి శాస్త్రవేత్త చెప్పడం జరిగింది. ఎవరైతేనమ్మా పెల్జార్ అనేటువంటి శాస్త్రవేత్త దానికి నిర్వచనం ఇవ్వడం జరిగింది. అంటే చూడండి, వైరస్ స్వతహగా కొత్తదు, ఏదో ఒక అతి ఉండదు. అతి అంటే హోస్ట్, నాలో లేకపోతే ఇంకో దగ్గర ఇంకో దగ్గర జీవరసాయన ప్రక్రియ జీవం ఉన్న వాటిలోనే వైరస్ తన యొక్క స్థితిగతులు ఉంచుతుంది తప్ప అజీవ నిర్జీవ పదార్థాలలో వైరస్ అనేది ఉండదు. సో జీవం ఉన్నటువంటి పరిస్థితులలో తన యొక్క జీవన ప్రక్రియలను మార్చుకుంటే పిల్ల రేణువులను ఉత్పత్తి చేస్తుంది కాబట్టి దాన్ని ఏమని చెప్పినాము, అతిథేయ జీవన ప్రక్రియలు తనకనుకులంగా మార్చుకొని పిల్ల రేణువులను ఉత్పత్తి చేస్తుంది అన్నమాట. సో దాన్ని పెల్జార్ నిర్వచించడం జరిగింది, రైట్. ఆతిథేయులైంది వైరస్ అనేది బతకదు, వితౌట్ హోస్ట్ వితౌట్ వైరస్ విత్ వైరస్ అనేది ఉండదు, రైట్. ఇది జనరల్ ఇన్ఫర్మేషన్, దీన్ని వైరస్ యొక్క మామూలుగా దాని యొక్క పరిచయము దాని యొక్క వివరణ వైరస్ గురించి. ఇకపోతే మన సబ్జెక్ట్లో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి అంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ విషయానికి వస్తే రెండు రకాల వైరస్ ఇప్పుడు మనం ఈరోజు క్లాస్ జస్ట్ ఇంట్రడక్షన్ మాత్రం నేర్చుకున్న వైరస్ గురించి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో పెద్దగా ఇది అవసరం లేకుండా ఇన్ఫర్మేషన్ ఉండాలి కాబట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూకి వస్తే టీఎంవి వైరస్ నిర్మాణము, అదేవిధంగా బ్యాక్టీరియం బేస్ నిర్మాణం ఎక్కువ షార్ట్ క్వశ్చన్స్ వస్తున్నాయి. ఒకటేమో టొబాకో మొజాయిక్ వైరస్ యొక్క నిర్మాణము, మరొకటేమో నెక్స్ట్ దాని కంటిన్యూషన్లో బ్యాక్టీరియం బేస్ తోక కప్ప ఆకృతి గల వైరస్ నిర్మాణం. ఎక్కువగా 80% ఎగ్జామినేషన్లో వస్తుంది ఏంటంటే టీఎంవి వైరస్ నిర్మాణము. సో ఇదంతా ఇంట్రడక్షన్ పార్ట్ అయిన తర్వాత ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో షార్ట్ క్వశ్చన్ మనకి టీఎంవి వైరస్ నిర్మాణము అది స్టెప్ బై స్టెప్ నేర్చుకుందాం. తర్వాత బ్యాక్టీరియా ఫేజ్ వైరస్ యొక్క నిర్మాణము, వైరస్ల వల్ల వచ్చేటువంటి వ్యాధులు, నియంత్రణ చర్యలు. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు వచ్చే క్వశ్చన్ ఏంటమ్మా, ఫస్ట్ వన్ షార్ట్ క్వశ్చన్ టీఎంవి నిర్మాణం, టొబాకో మొజాయిక్ వైరస్ యొక్క నిర్మాణం, అది నెక్స్ట్ క్లాస్ నేర్చుకుందాం. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ ఎవరిబడి, అందరికి శుభోదయం. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఫస్ట్ సెమిస్టర్ వాళ్ళకి వైరస్. సో వైరస్ అనగానే ఏమనిపిస్తుంది కదా, ఎందుకంటే రోజు పేపర్లలో న్యూస్ ఛానళ్ళల్లో వైరస్ 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 అని విని విని మనకు ఒక రకమైనటువంటి భయం ఆందోళన. అదేవిధంగా ఈ మధ్య కాలంలో మాస్కులు, ఏం వైరస్ అది ఏమి చెప్పనక్కర్లేదు, అనకముందు అంటారు కరోనా వైరస్ కదా. సో కరోనా వైరస్ గత మార్చి నుంచి మన దేశంలో ప్రవేశించి ఇప్పటిదాకా కూడా క్లారిటీ లేకుండా మళ్ళీ ఇంకొంచెం స్ట్రెయిన్ అంటాము. స్ట్రెయిన్ అంటే ఏంటి, ఇప్పుడు మామూలుగా మనకి అంటే అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ కానీ లేకపోతే సైన్స్ గురించి అవగాహన లేని వాళ్ళు కానీ వైరస్ గురించి పూర్తిగా తెలియదు. అంటే మనకు కూడా పూర్తిగా తెలుస్తుంది కాదు, మనకు కూడా కొంచెం ఉన్న నాలెడ్జ్లో వైరస్ అంటే ఏంటో మనం ఈ చాప్టర్లో తెలుసుకుందాం.
అంటే మనం వృక్ష శాస్త్రంలో వైరస్ గురించి వృక్షాలకు వచ్చే వ్యాధుల గురించి నేర్చుకోవాలి తర్వాత సంగతి. కానీ బేసికల్గా వైరస్ యొక్క నిర్మాణం, వైరస్లో ఉన్నటువంటి రకాలను గురించి మనము ఈ చాప్టర్లో యూనిట్ వన్లో సెకండ్ టాపిక్లో మనం సెమిస్టర్ వన్లో నేర్చుకోవాలి. ఓకే, సో వైరస్ అనే పదానికి అర్థం ఏంటంటే విష పదార్థం, పాయిజన్ అనమాట. వైరస్ 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 అంటే వైరస్ మీన్స్ పాయిజన్, విష పదార్థం. సో అండ్ ఇప్పుడు బ్యాక్టీరియా ఉందన్నమాట, అందులో రెండు రకాలైనటువంటి హానికరమైన బ్యాక్టీరియాలు, అదేవిధంగా ఉపయోగకరమైన బ్యాక్టీరియాలు నేర్చుకున్నాం. కానీ ఇక్కడ ఉపయోగకరమైన వైరస్లు అంటూ ఉండవు. బేసికల్గా ఉపయోగపడుతుంది ఇక్కడ పాయిజన్ మనకు ఉపయోగపడుతుంది, ఉపయోగపడుతుందా? సో పాయిజన్ ఉపయోగపడిందండి, ఇంపాసిబుల్. అలాగే వైరస్ కూడా ఉపయోగపడమనేది ఉండదు. వైరస్ అనే పదానికి అర్థము విష పదార్థము. సో జనరల్గా ఇప్పుడు మన ఈ కామన్ టాపిక్ అంతా తీసుకుంటే కరోనా వైరస్ కానీ లేకపోతే ఎండాకు వచ్చినట్టు కొన్ని రోజుల ముందు హెచ్ఐ వైరస్, అదనకుండా స్వైన్ ఫ్లూ, అదనకుండా ఇన్ఫ్లుయెంజా వైరస్, ఇలా వైరస్లు అనేక రకాలుగా వస్తూ ఉన్నాయి. సో వైరస్లో స్ట్రెయిన్లు అంటా ఉన్నాం. స్ట్రెయిన్లు అంటే ఏంటో ఇప్పుడు నేను ఒకసారి అంటే ఇన్ జనరల్గా చెప్తా ఉన్నాను. వైరస్ని ఆవరించి ప్రోటీన్ తొడుగు ఉంటుంది అనమాట, దాని ఏమంటారు క్యాప్సిడ్ అంటారు. ఆ ప్రోటీన్ తొడుగు ఏదైతే ప్రోటీన్ తొడుగు ఉంటుందో ఆ ప్రోటీన్ తొడుగు దాన్ని మనము చేంజ్ చేసినప్పుడు, దాన్ని మనం అధ్యయనం చేసినప్పుడు దానికి మనం యాంటీబయాటిక్ కనుగొనగలుగుతాం. కానీ అది మనం ఎప్పుడైతే మనం దానికి ఒక చేంజ్ చేసి ఇలా ఉంటుంది అనుకునేసరికి అది దాని యొక్క ఆకారాన్ని మారుస్తుంది, అదే స్ట్రెయిన్ అనమాట. ఇప్పుడేంటి కరోనా వైరస్ మనం వ్యాక్సిన్ ఇచ్చినాము, యాంటీబయాటిక్స్ ఇచ్చుకున్నాం వ్యాక్సినేషన్ ద్వారా, మళ్ళీ అది దాని యొక్క ఆకారం మారుస్తుంది. సేమ్ ఇచ్చేది కూడా అంతే కదా, దాని యొక్క ఆకారాలను మార్చు పోయినా కొద్దీ మనం వ్యాక్సినేషన్ ఇవ్వడం ఇబ్బంది అవుతుంది. అందుకే చాలా వైరస్లకు ఇప్పటి వరకు వ్యాక్సినేషన్ లేదు. చాలా వైరస్ ఇంకా వస్తూనే ఉంటాయి. మరి అలాంటప్పుడు ఏం చేస్తామంటే ప్రయోగాలు జరుగుతూ ఉంటాయి, దానికి సంబంధించిన శాస్త్రవేత్తలు గురించి చేస్తూ ఉంటారు, వైరస్లు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. కానీ దానికి సంబంధించిన జాగ్రత్త, స్వైన్ ఫ్లూ వచ్చింది గుర్తుందో లేదో 2007-08 స్వైన్ ఫ్లూ వచ్చినప్పుడు కూడా మాస్క్లు పెట్టుకున్నాం. అప్పుడు ఐ థింక్ మీరు 7th-8th క్లాసులో ఉండొచ్చు, లేదంటే 9th-10th 7th-8th క్లాసులలో మేము ఉండొచ్చమ్మా. ఆ టైంలో కూడా స్వైన్ ఫ్లూ వైరస్ వచ్చింది, ఎప్పుడైనా యాత్రలో కలిగి పోయినప్పుడు మాస్క్లు పెట్టుకున్నాము మీకు గుర్తుండి. అలాంటి పరిస్థితి మళ్ళీ ఇప్పుడు వచ్చింది అనమాట. అంటే భౌతిక దూరం పాటించడం, ఈ వైరస్ అంటుకోవడం అంటే ఇప్పుడైతే ఇంకా డేంజర్ వచ్చింది, చేతిలో రావాలంటుకోవడం, వైరస్ ఎక్కడ ఉంటుందో తెలియదు కదా. సో అలాంటి జనరల్ మ్యాటర్ అనమాట. ఇకపోతే మన సబ్జెక్ట్ విషయానికి వద్దాం, బాటనీ సెమ్ వద్దాం. బాటనీ సెమిస్ట్రంలో వైరస్ అనే పదానికి అర్థము విష పదార్థం. ఒక 4 ముక్కలు దీని గురించి ఇంట్రడక్షన్ తీసుకుందాం. సో అడాల్ఫ్ మేయర్ అనేటువంటి శాస్త్రవేత్త పొగాకు పత్రాలకు వ్యాధి సోకింది అనమాట. అదేం వ్యాధి ఆయనకు కూడా తెలియదు. ఆ వ్యాధి సోకిన పత్రాల యొక్క రసాన్ని తీసుకొచ్చి బాగా ఒకసారి అబ్జర్వ్ చేయండి. అడాల్ఫ్ మేయర్ వ్యాధి సోకిన పత్రాల యొక్క రసాన్ని తీసుకొచ్చి ఆరోగ్యవంతమైన పత్రాల మీద పూసినప్పుడు అవి కూడా వ్యాధిగ్రస్తమైనాయి. ఏం పూసింది ఆయన? రసం. చూడండి, అందుకే ఇప్పుడు కూడా కరోనా వైరస్ అని అప్పుడు అంటున్నాం. మరి చేతులకు అనుకుంటుందా, లేకపోతే సీట్లో కూర్చుంటే అనుకుంటుందా, లేకపోతే ఎక్కడ అనుకుంటుందా, ఏమనుకుంటుంది? మనం వెళ్ళి మనుషులు ఉండకుండా అనుకుంటుందా అంటున్నాం, ఏమనుకుంటున్నాం? రసం అంట. అంటే వైరస్ ఎలా ఉంటుందో తెలియదు. సో అడాల్ఫ్ మేయర్ కూడా 19th century వ్యాధి సోకిన యొక్క పత్రాల రసాలని ఏంటి పొగ ఆరోగ్యవంతమైన పత్రాల మీద వదిలినప్పుడు అవి వ్యాధిగ్రస్తమైన అనమాట. ఆ తెగులును తెచ్చే జీవరసం, ఆయనకు వైరస్ అనే పేరు తెలియదు, ఏమన్నాడు, తెగులును తెచ్చే జీవరసము, ఏదో ఒక డిసిప్లిన్ తెస్తుంది, అది ఒక జీవరసము, ఒక బయోఫ్లూయిడ్ జీవరసము అని పిలుస్తున్నారు ఎవరు? అడాల్ఫ్ మేయర్. తర్వాత అంటే ఆయన కనుగొనడం జరిగింది. కానీ ఆ తెగులును తెచ్చే జీవరసము అని మనకు పేరు పెట్టి వైరస్ నామకరణం చేసింది అంటే బైసరిన్ అనే శాస్త్రవేత్త. స్టెప్ బై స్టెప్ పరిశోధనలు ఎలా ఉంటాయంటే ఒకరు కనుగొంటారు, దానికి డెవలప్ చేస్తారు, అలా పరిశోధనలు సాగుతూ ఉంటాయి. మీరు కూడా ఎవరైనా స్కాలర్ అయ్యండి, పరిశోధనలు కంటిన్యూ చేసుకోవచ్చు, అలా ఏం కాదు. నెక్స్ట్ వైరస్ స్ఫటికీకరించిన శాస్త్రవేత్త డబ్ల్యూఎం స్టాన్లీ. వైరస్ స్ఫటిక రూపంలో, స్ఫటిక రూపం అంటే గట్టి పిల్ల రూపంలో కాదు, ఒక ఆకారం, వైరస్ కంటే ఒక ఆకారం ఉంది, వైరస్ ఒక వ్యవస్థ ఉందని మనకు చెప్పిన శాస్త్రవేత్త డబ్ల్యూఎం స్టాన్లీ, రైట్. అదేవిధంగా వైరస్ యొక్క నిర్వచనం, వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ వైరస్? వైరస్ యొక్క నిర్వచనం కనుక తీసుకున్నట్టయితే ఆతిథేయ కణంలోనే ఉంటూ, బాగా వినండి, ఆతిథేయ కణంలోనే ఉంటూ ఆతిథేయ కణంలోనే జీవరసాయన ప్రక్రియలను
తనకు అనుకూలంగా మార్చుకొని ఆతిథేయులోనే ప్రతిపత్తి జరుపుకొని పిల్ల రేణువులను ఉత్పత్తి చేయగలిగిన వ్యాధికారక సూక్ష్మజీవినే వైరస్ అంటారు. యా మరొకసారి చెప్తున్నానండి, ఆతిథేయ కణంలోనే ఉంటూ ఆతిథేయ జీవన రసాయన ప్రక్రియలను తనుకూలంగా మార్చుకొని ఆతిథేయులోనే ప్రత్యుత్పత్తి జరుపుకొని ఆతిథేయులోనే పిల్ల వైరస్లను ఉత్పత్తి చేయగలిగిన అతి వ్యాధికారక అతి సూక్ష్మజీవిని వైరస్ అంటారని నేను చెప్పలేదు, పెల్జార్ అనేటువంటి శాస్త్రవేత్త చెప్పడం జరిగింది. ఎవరైతేనమ్మా పెల్జార్ అనేటువంటి శాస్త్రవేత్త దానికి నిర్వచనం ఇవ్వడం జరిగింది. అంటే చూడండి, వైరస్ స్వతహాగా కదు, ఏదో ఒక అతిథి ఉండదు. అతి అంటే హోస్ట్ ఉన్నాలో లేకపోతే ఇంకో దగ్గర ఇంకో దగ్గర జీవరసాయన ప్రక్రియ జీవం ఉన్న వాటిలోనే వైరస్ తన యొక్క స్థితిగతిలో ఉంచుతుంది తప్ప అజీవ నిర్జీవ పదార్థాలలో వైరస్ అనేది ఉండదు. సో జీవం ఉన్నటువంటి పరిస్థితులలో తన యొక్క జీవన ప్రక్రియలను మార్చుకుంటే పిల్ల రేణువులను ఉత్పత్తి చేస్తుంది. కాబట్టి దాన్ని ఏమని చెప్పినాము, అతిథి జీవన ప్రక్రియలు తనకనుకూలంగా మార్చుకొని పిల్ల రేణువులను ఉత్పత్తి చేస్తుంది అన్నమాట. సో దాన్ని పెల్జార్ నిర్వచించడం జరిగింది. రైట్, ఆస్ట్రేలియాకి వైరస్ అనేది బతకదు. వితౌట్ హోస్ట్ వితౌట్ వైరస్ విత్ వైరస్ అనేది ఉండదు. రైట్, ఇది జనరల్ ఇన్ఫర్మేషన్. దీన్ని వైరస్ యొక్క మామూలుగా దాని యొక్క పరిచయము దాని యొక్క వివరణ వైరస్ గురించి. ఇకపోతే మన సబ్జెక్ట్లో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి అంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ విషయానికి వస్తే రెండు రకాల వైరస్ ఇప్పుడు మనం ఈ రోజు క్లాస్ అంతా జస్ట్ ఇంట్రడక్షన్ మాత్రం నేర్చుకున్న వైరస్ గురించి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో పెద్దగా ఇది అవసరం లేకుండా ఇన్ఫర్మేషన్ ఉండాలి కాబట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూకి వస్తే టీఎంవి వైరస్ నిర్మాణము, అదేవిధంగా బ్యాక్టీరియం బేస్ నిర్మాణం ఎక్కువ షార్ట్ క్వశ్చన్స్ వస్తున్నాయి. ఒకటేమో టొబాకో మొజాయిక్ వైరస్ యొక్క నిర్మాణము, మరొకటేమో నెక్స్ట్ దాని కంటిన్యూషన్లో బ్యాక్టీరియా ఫేస్ తోక కప్ప ఆకృతి గల వైరస్ నిర్మాణం. ఎక్కువగా 80% ఎగ్జామినేషన్లో వస్తుంది ఏంటంటే టీఎంవి వైరస్ నిర్మాణం. సో ఇదంతా ఇంట్రడక్షన్ పార్ట్ అయిన తర్వాత ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో షార్ట్ క్వశ్చన్ మనకి టీఎంవి వైరస్ నిర్మాణము స్టెప్ బై స్టెప్ నేర్చుకుందాం. తర్వాత బ్యాక్టీరియా ఫేస్ వైరస్ యొక్క నిర్మాణము, వైరస్ల వల్ల వచ్చేటువంటి వ్యాధులు నియంత్రణ చర్యలు. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో మనకు వచ్చే క్వశ్చన్ ఏంటమ్మా, ఫస్ట్ వన్ షార్ట్ క్వశ్చన్ టీఎంవి నిర్మాణం, టొబాకో మొజాయిక్ వైరస్ యొక్క నిర్మాణం, అది నెక్స్ట్ క్లాస్ నేర్చుకుందాం. థ్యాంక్ యూ.